What happens if you consume alcohol daily? Alcohol తక్కువ మోతాదులో తీసుకుంటే హెల్దీ అని ఒక స్టేట్మెంట్ ఉంది. అది కొంతవరకు కరెక్ట్. ఎస్పెషల్లీ వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఈ వైన్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కార్డియో ప్రొడక్టివ్ ఏజెంట్ అన్నమాట. దీంట్లో ఉండే కెరటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అయితే ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ సోషల్ డ్రింకింగ్. అది కాస్త డైలీ డ్రింకింగ్ కాస్త హెవీ డ్రింకింగ్ అవుతుంది. లాస్ట్కి అది ఆల్కహాల్ ఎడిక్షన్ కింద మారిపోతుంది. ఎప్పుడైతే అది ఎడిక్షన్ కింద మారుతుందో మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని ముఖ్యంగా స్టొమక్ అండ్ లివర్ని ఎఫెక్ట్ అయ్యేలా చేస్తుంది. లివర్ని ఎఫెక్ట్ చేసే స్టేజ్ వరకు వెళ్ళింది అంటే ఆ పర్సన్ టోటల్లీ ఆల్కహాల్ డిపెండెంట్ ఉంటారు. దానికి వేరే ఆల్టర్నేటివ్ లేక డాక్టర్స్ ఆల్కహాల్ స్టాప్ చేయమని సజెస్ట్ చేస్తారు. ఆల్కహాల్ కార్డియో ప్రొటెక్టివ్ అన్నంత మాత్రాన దాన్ని ఎక్సెస్ గా తీసుకోవద్దు. ఏదైనా మోతాదుకు మించితే అది ఎడిక్షన్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆల్కహాల్ డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్ అనేది లివర్ మీద పడుతుంది. లివర్ పాడైతే అది రిపేర్ చేయడం అన్నది చాలా కష్టం. ఆల్కహాల్ వల్ల నరాల బలహీనత, అల్సర్, గుండె జబ్బులు, కిడ్నీ లివర్ అనారోగ్యాలకి గురవుతాయి. రోగ నిరోధక శక్తి దెబ్బతిని టీబీ, హెచ్ఐవి లాంటి రోగాలు సోకే ప్రమాదం ఉంది.